యాజ్ఞ పర్వంలో విదురుడి పాత్ర పూర్తయి ఉద్యోగ పర్వంలో ప్రవేశించిన తర్వాత మళ్ళీ విదురుని యొక్క సందర్భం ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడింది అంటే ఒకప్పుడు పాండవుల అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయిపోయి ఎందుకంటే ఆరణ్య పర్వం తర్వాత మళ్ళీ విరాట పర్వం కాదు విరాట పర్వంలో విదురుడు కనపడే అవకాశం ఉండదు ఎందుకంటే అది అరణ్యవాసం తర్వాత అజ్ఞాతవాసం తర్వాత పాండవులు తిరిగి వచ్చేశారు తిరిగి వచ్చేసిన తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి అందుకని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ప్రారంభం చేశారు ధృతరాష్ట్రుడు తన వైపు నుంచి సంజయుణ్ణి రాయబారానికి పంపించాడు సంజయుడు రాయబారానికి వెళ్ళి మెత్తటి మాటలతో ధర్మరాజుని ప్రసన్నుణ్ణి చేసుకుని రమ్మన్నాడు వెళ్ళినటువంటి సంజయుడు చాలా వేగంగా మళ్ళీ అక్కడ పని పూర్తి చేసుకుని రథం మీద వచ్చాడు కానీ అప్పటికే చీకటి పడిపోతుంది వచ్చి ఒళ్ళంతా హోనమైపోయింది చూడండి అబ్బా ఒళ్ళు హోనమైపోయింది ప్రయాణం చేసి రేపు చెప్తా విశేషాలని ఇవాళ పడుకుంటా పలహారం పెట్టి అంటాను చూడండి అలా ఆయన కూడా వస్తూనే సంక్షిప్తంగా మాట్లాడాడు ధృతరాష్ట్రుడితో మాట్లాడి వాతలు పెట్టినట్టు మాట్లాడాడు మాట్లాడి నా ఒళ్ళంతా హోనమైపోయింది చాలా బడలిక పొందాను నేను విశ్రాంతి తీసుకుని రేపు వచ్చి సభలో చెప్తాను మిగిలిన రాయబార విశేషాలు అని వెళ్ళిపోయాడు కానీ ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు పడుకుంటే ఇప్పుడు మళ్ళీ విదురుడికి కబురు చేశాడు విదురా ఒక్కసారి రా అన్నాడు ప్రభు ఆజ్ఞ మళ్ళీ విదురుడు బయలుదేరి వెళ్ళాడు విదురుడి దగ్గర దాచడం అది గొప్ప గుణం విదురుడితో అన్నాడు పాండురాజసుతుల పాలికి చని ఇప్పుడు సంజయుండు వచ్చి సమ్ముఖమున నన్ను చాలా దూరి నాకు రే పచ్చటి పనులు చెప్పువాడననుచు చనియే ఆ సంజయుడు రాయబారానికి వెళ్ళాడు విదుర వచ్చాడు వచ్చినవాడు నన్ను చాలా దూరి నన్ను చాలా నింద చేశాడు బుద్ధిహీనుడివి చెప్పిన మాట వినలేదు ఇదిగో ఇప్పుడు ఇంత కలహం వచ్చేటట్టుంది అని నన్ను చాలా నింద చేసి వెళ్ళిపోయాడు రేపు పొద్దున్న సభలో చెప్తానన్నాడు మిగిలిన విషయాలు ధర్మరాజు ఏ భావనతో ఉన్నాడో యుద్ధానికి వస్తాడేమో చెప్పాడుగా విదురుడు రాజ్యం శాశ్వతం కాదు నీకని వెతుక్కుంటోంది లక్ష్మి వెళ్ళిపోవడానికి అక్కడికి ఏమవుతుందో మనసంతా చాలా భారంగా ఉంది అధికమైనటువంటి దుఃఖాన్ని పొందుతున్నాను ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నాను మనసంతా కలత చెందింది శరీరం ఎలా ఉందో తెలుసా నిప్పుల మీద దొర్లిస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది కాబట్టి విదుర ఏం జరిగి ఉంటుందంటావు ఏది నాలుగు మంచి మాటలు చెప్పు అన్నాడు నిద్ర పట్టట్లేదు చీకటి పడిపోయింది అందరూ పడుకున్నారు నాకు నిద్ర పట్టట్లేదు అందుకు పిలిచా నువ్వు నాలుగు మంచి మాటలు చెప్తే శాంతి పొందుతావు అందులోనండి అందరూ పడుకున్నప్పుడు ఏదైనా చాలా పెద్ద సమస్యని ఆలోచిస్తూ ఒకడు పడుకున్నాడు అనుకోండి తల బరువిక్కిపోతుంది ఎందుకనంటే అందరూ పడుకున్నారు ఎవరితో మాట్లాడడానికి లేదు తాను ఒక్కడు సమస్య తప్ప ఇంకొకటి లేదు మనసులో చాలా పరిపరి విధముల పోతుంది మనసు అందుకని బరువిక్కిపోయి ఉంది మనసు కాబట్టి నువ్వు ఏదైనా మంచి మాట చెప్పు అంటే వెంటనే విదురుడు అన్నాడు ఇంత చీకటి పడిపోయింది కదా అందరూ నిద్రపోతున్నారు కదా నీకెందుకు నిద్రపట్టలేదు అని బలవంతుడు పైనెత్తిన బలహీనుడు ధనము కోలుపడిన అతడు మృచ్చిల వేచువాడు కామాకుల చిత్తుడు నిద్రలేక కుందుదురధిప లోకంలో నలుగురికి నిద్ర పట్టదు ధృతరాష్ట్ర మహారాజా అందరూ హాయిగా నిద్రపోతారు నలుగురికి మాత్రం నిద్ర పట్టదు ఎవరెవరికి పట్టదో తెలుసా బలవంతుడు పైనెత్తిన బలహీనుడు చాలా బలవంతుడైనటువంటి శత్రు వచ్చి మీద పడ్డాడు అనుకోండి అప్పుడు బలహీనుడైన వాడికి నిద్ర పట్టదు అయ్య బాబోయ్ ఏమైపోతుందో అని బెంగ ఇక రెండు ధనము గోలుపడిన ఇతడు డబ్బంతా పోయిందనుకోండి ఏం నిద్ర పడుతుంది వాడికి నిద్ర పట్టదు అలాగే మృచ్చిల వేచువాడు ఎక్కడ ఎవరింట్లో ఏమిత్తుకొద్దామా అని దొంగతనం చేయడం కోసం ప్రణాళికలు రచన చేసిన వాడు రాత్రిపూట నిద్రపోడు ఎలా దొంగతనం చెయ్యాలని అందరూ పడుకున్నారా ఎక్కడన్నా చప్పుడవుతోందా ఏ కుక్కన్నా తిరుగుతోందా వీళ్ళెవరో ఎక్కడికో వెళ్ళారు వాళ్ళు తిరిగి వస్తారా పెళ్లి నుంచి ఇవాళ రాత్రి వస్తారా చటుక్కుని నేను తాళం మారుతాళం పెట్టిది కానీ ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలన్నీ దొంగతనం చేయాలనుకున్న వాడికి ఉంటాయి అందుకని వాడు రాత్రి నిద్రపోడు నాలుగవ వాడు కామాకుల చిత్తుడు ధర్మబద్ధమైన కామంతో సమస్య లేదు రాత్రి భోగమునకో అది అంగీకారయోగ్యమైన కాలము అంటే ఒక ధర్మసూక్ష్మం చెప్పడానికి చెప్తున్నాను కానీ అన్యకాంతల యందు మనస్సున్నటువంటి వాడు ఎవరుంటాడో వాడికి నిద్ర పట్టదు కాబట్టి కామాకుల చిత్తుడు నిద్రలేక కుందుదురధిప అటువంటి వాళ్ళకి నలుగురికి నిద్ర పట్టదు నీకెందుకు పట్టలేదు
అంటే దాని అర్థం ఏంటి ఈ నాలుగింటిలో నువ్వు ఎవరో చెప్పు చెప్తాను మంచి మాటలు దానికి తగింది కదా చెప్పాలి రోగం ఏంటో తెలిస్తే కదా వైద్యం ఈ నాలుగింటిలో దేనిలోకి వస్తావు అని ఎంతైనా సిగ్గుపడతాడు కదా అని ఐదవది ఒకటాన్ని సృష్టించాడు విదురుడు సృష్టించి ఐదవది ఒకటి చెప్పాడు చెప్పి అన్నాడు ఈ కొరగాముల లోపలనొక్కటి నీ చిత్తవృత్తి నుందెనో ఎరుసెమ్మెక్కటి కుడువ తలంచితివో నిక్కముగతమేమి చెప్పుమా నిద్ర సెడుటకున్ నువ్వు ఒక్కడివే వేరొకరు కూడా అనుభవించవలసినటువంటి ధనాన్ని ఐశ్వర్యాన్ని అనుభవించేద్దాం వాళ్ళకి దక్కకుండా అని ఏమైనా ఆలోచన చేస్తున్నావా ఆ కారణానికి కూడా నిద్రపట్టదు ఒకవేళ పైనాలుగు కానీ ఈ ఒకటి కానీ ఐదిటిలో దేనికైనా నీ మనసులో బాధ ఉంటే చెప్పు నీకు అందుకు నిద్రపట్టట్లేదు దాన్ని బట్టి చెప్తాను అంటే ఎంత కాదన్న ధృతరాష్ట్ర మహారాజు తెలియదండి ఎందుకు ఆయనకి నిద్రపట్టట్లేదో తెలియని అమ్మాయి కూడా ఆయనకి తెలుసు కాబట్టి ఆయన అన్నాడు నేను ఎందుకు బెంగ పెట్టుకున్నానంటే విదురా ధర్మరాజు ఏమంటాడంటావు అంటే ఏమిటి ధర్మరాజుకి దక్కకుండా తన కొడుక్కి కట్ట పెట్టేద్దాం అనుకున్నాను ఐదో కారణం నువ్వు చెప్పింది సత్యమే కానీ వాళ్ళు అజ్ఞాతవాసం పూర్తి చేస్తారు అనుకోలేదు పూర్తి చేసేశారు ఇప్పుడు తిరిగి వచ్చారు ఊరుకుంటారా తమ రాజ్యం తమకిమ్మనరా సంజీవుడితో పంపించాను సగం చెప్పి తిట్టి వెళ్ళిపోయాడు పూర్తిగా చెప్పలేదు రేపు చెప్తానన్నాడు ఏమంటాడో యుద్ధానికి కానీ వస్తాడంటాడంటావా ఇప్పటికీ కోరిక ఏమిటి దుర్యోధనుడు ఒక్కడే అనుభవించాలి ఇన్నాళ్ళు కష్టాలు పడ్డారు మళ్ళీ వీళ్ళకి రాజ్యం దక్కకుండా ఎలా పోవాలి అందుకు నిద్రపట్టట్లేదు అందుకు నీ ధర్మరాజు మనసు ఏమై ఉంటుందంటావు అంటే తనకున్న దుర్బుద్ధి ధర్మరాజు కూడా ఏమైనా చేసేస్తాడా అని ఆలోచన వెంటనే విదురుడు అన్నాడు అనవుడు నిట్లను విదురుడక్కట ధర్మసుతుండు బాంధవుండును చెలికాడును తగు భటుండును ప్రెగ్గడయున్ గురుండు కాడే నృపవరేణ్య నీకు ప్రకటీకృత సత్వుడు శాంతమూర్తి సద్వినయ వివేకశీలముల విశ్రుడు అతడు కిడు పల్కుని ఏమయ్యా ధర్మరాజు అనేటటువంటి వ్యక్తి ఎటువంటి వాడో నీకు తెలియదా ఆ ధర్మరాజు నీ మనసు ఖేదపడేటట్టుగా మాట్లాడతాడని ఎందుకు అనుకుంటున్నావు అసలు ధర్మరాజు ఎటువంటి వాడు ఆయన ధర్మసుతుండు సాక్షాత్తుగా ధర్మదేవత యొక్క కుమారుడు పైగా బాంధవుండు నీకు అంతకన్నా గొప్ప బంధువు లోకంలో లేడు నీ కొడుకులు అనుకుంటున్నావు నిజంగా కొడుకు ధర్మరాజే చివరికి అదేనా నిరూపణమైంది బాంధవుండు చిలికాడును ఆయన లాంటి స్నేహితుడు కూడా నీకు లేడు ఎందుకని స్నేహ అన్న మాటకు అర్థం ఏంటంటే స్నిగ్ధ లాగా అంటి పెట్టుకుని ఉండడం అంటి పెట్టుకోవడం అంటే ఎప్పుడు భుజం ముసం తగులుతూ కూర్చోమని కాదు ఏ మంచికైనా ఏ చెడుకైనా ఆయన మనసులో జ్ఞాపకానికి వస్తాడు నా మనసెరిగిన మిత్రుడు కదా అని గుర్తొస్తూ ఉంటాడు నిన్ను మనసులో తలుచుకుని అయ్యో పెద్దనాన్న ఏం బాధపడతాడో అని ఆలోచించి మాట్లాడగలిగినటువంటి స్వభావం ఉన్నవాడు అందుకని చెలికాడు తగు భటుండు నీకు ఆయనకన్నా గొప్ప సైన్యం నీకు ఆయనకన్నా గొప్ప వీరుడు ఎవరున్నాడు ప్రెగ్గడయున్ మహామంత్రి అయ్యా నీకాయన నీకు తగిన ఆలోచన నిజానికి చెప్పగలిగిన వాడు అందుకని నీకు మంచి మాటలే చెప్పి పంపించి ఉంటాడు తప్ప సంజయుడితో నువ్వు బెంగబెట్టుకుని నిద్రపోగొట్టుకోవలసిన మాటలు ఎందుకు చెప్పాడని అనుకుంటున్నావు అసలు ఈ ఒక్క పద్యానికి నిద్రపోవాలి ధృతరాష్ట్రుడు నిజానికి కానీ అలా తేలిగ్గా ఆయన నిద్రపట్టదు ఆయనకి కాబట్టి ప్రెగ్గడయున్ గురుండు కాడే గురుండు అంటే పెద్దరిక ఉన్నవాడు